పత్తి కంది లాంటి పంటల సాళ్ళ మధ్య సాంప్రదాయ రీతిలో ఎడ్లతో దంతకట్టి కలుపు తీయడం మామూలే. కానీ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ఏకంగా ట్రాక్టర్కు అడ్డంగా ఓ కర్ర కట్టి దానికి నాలుగు దంతలు బిగించి కలుపు తీస్తున్నారు. సాంప్రదాయంగా దంతకట్టి కలుపు తీస్తే రోజంతా సమయం పడితే ఈ రైతు ట్రాక్టర్తో రెండంటే రెండు గంటల్లోనే పని పూర్తి చేస్తున్నాడు. ఎడ్లతో దంతె కొడుతున్న రైతులు ఈ రైతు పనితీరును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్లో రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి, కంది, సోయా పంటలను సాగు చేస్తున్నారు. అయితే పంటలు మొలకెత్తాక కలుపు తీత కోసం అందరూ రైతులు ఎడ్లపై ఆధారపడి దంతె సహాయంతో కలుపు తీస్తారు. అయితే ఎడ్లకు మేపు భారంగా మారటం, ఇటు వాటి ధర కూడా లక్షలలో ఉండడంతో చాలా వరకు వాటి సంఖ్య తగ్గింది. ఇటు చేలల్లో కలుపు పెరిగిపోవడం, కిరాయికి దంతెలు రావడం ఆలస్యం కావడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన రైతు కేదర్ ఈశ్వర్ రెడ్డి ట్రాక్టర్కు అడ్డంగా ఓ కర్ర కట్టి దానికి నాలుగు దంతెలు బిగించి కలుపు తీస్తున్నారు. రైతు ఈశ్వర్ రెడ్డికి 60 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో మొత్తం పత్తిని సాగు చేశారు. అందులో అంతర పంటగా నాలుగు వరుసలకు ఒక వరుస కందిని విత్తారు. ప్రస్తుతం మోకాలెత్తు దశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు పెరిగింది. సంప్రదాయ పద్ధతిలో దంతెలతో కలుపు తీద్దామంటే ఎద్దులు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ఈ రైతు తనకున్న ట్రాక్టర్కే ఒక కర్రను కట్టి దానికి నాలుగు దంతెలు బిగించారు. నలుగురు కూలీలతోనే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధిక విస్తీర్ణంలో కలుపు తీస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేను 60 ఎకరాల పత్తి కంది సాగు చేస్తున్నాను. దాదాపుగా మొత్తం పత్తి సోయింగ్తో పాటు పత్తికి దాదాపు 75 నుంచి 80 బస్తాల ప్యాకెట్లు విత్తనాలు వేయడం జరిగింది. వీటికి 80,000 వరకు విత్తనాల ఖర్చులు, అలాగే ఇక దాదాపు 70,000 ఫర్టిలైజర్ ఖర్చు, మరి రెండవసారి యూరియా బస్తా, మరియు సూపర్ వేసేసి 400 రూపాయలు ఒక బస్తా, యూరియా 300 రూపాయలు, అంటే ఎకరానికి 700 రూపాయలు. అంటే ఇది కూడా దాదాపు 70,000 రూపాయలు ఖర్చు అయింది. అలాగే ఈ రోజులలో ఈ పశు సంపద అనేది తగ్గుతుంది. అలాగే ఇప్పుడు నాకు ఈ 60 ఎకరాల వ్యవసాయం చేయాలంటే దాదాపు 4 జతల ఎద్దులు అవసరం పడుతుంది. అందుకని చెప్పి 2 జతల ఎద్దులతో నేను కాటన్ సోయింగ్ అనేది చేయడం జరిగింది. మిగతా ఈ ఇంటర్ కల్టివేషన్, ఈ దౌరా, ఈ గొర్రె కొట్టడానికి నా దగ్గర ట్రాక్టర్ ఉంది కాబట్టి ఈ ట్రాక్టర్తో నేను ఒక ట్రాక్టర్కి 4 దౌరలు కట్టి ఈ ఇంటర్ కల్టివేషన్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఎద్దులకి మెయింటెనెన్స్ ఉన్నది, మరి ఈ రోజులలో ఎద్దులు మేపాలి, మరి కొంటే కూడా 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి ట్రాక్టర్ తీసుకొస్తే మనకు పని ఎక్కువ అవుతుంది. దాదాపు ఒక ట్రాక్టర్ తోటి ఒక 4 కూలీలను పెట్టుకుంటే దాదాపు 15 నుంచి 20 ఎకరాలు మేము ఇంటర్ కల్టివేషన్ చేసుకోవచ్చు. ఎద్దులతో అయితే దాదాపు ఒక ఎద్దుల జాతకి 3 ఎకరాల కన్నా ఎక్కువ మనం ఇంటర్ కల్టివేషన్ ఈ గొర్రు చేయలేము కాబట్టి 12 ఎకరాలే, 4 జతలతో కొడితే 12 నుంచి 15 ఎకరాలు అవుతుంది. మనకు ట్రాక్టర్ తోటి ఇంటర్ కల్టివేషన్ చేసుకున్నట్టయితే దాదాపు 5 నుంచి 6 ఎకరాలు మాకు ఎక్కువ పని అవుతుంది. కాబట్టి ఇంకా మార్నింగ్ లేబర్ వచ్చినట్టయితే 25 నుంచి 30 ఎకరాల వరకు కూడా మేము ఇంటర్ కల్టివేషన్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి మాకు ఇది లాభసాటిగా ఉంది, అది పని ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి ఈ ఆలోచనతో ఈ ట్రాక్టర్తో ఇంటర్ కల్టివేషన్ ఈ గొర్రు కట్టి మేము ఈ దౌరా అనేది ఈ కలుపు తీతకు వాడుతున్నాం. ఈ ఇంటర్ కల్టివేషన్ దౌరా కొట్టుకున్నట్టయితే ట్రాక్టర్ కూడా ఎక్కువ ఖర్చు లేదు. రోజుకు 10 నుంచి 12 లీటర్ల డీజిలే ట్రాక్టరు ఖర్చు అవుతున్నది. కాబట్టి మరి అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న ట్రాక్టర్ తోటి మేము 2.5 ఫీట్ల వరకు డౌరా కొట్టుకోవచ్చు.
కానీ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా దీనికి హైడ్రాలిక్స్ కూడా ఫిట్ చేసుకునే ఆస్కారం ఉంది ట్రాక్టర్కు. హైడ్రాలిక్ పెట్టి ట్రాక్టర్ బాడీ కొంచెం హైట్ లేసినట్టయితే 4 ఫీట్ల వరకు కూడా ట్రాక్టర్ గ్యాప్ వచ్చి ఇంటర్ కల్టివేషన్ చేసుకోవచ్చు. మనకి కొంచెం ఏమైనా ఒక్క లైన్ ఏమైనా డ్యామేజ్ మామూలుగా అవుతుంది కాబట్టి, కానీ లాభసాటేది ట్రాక్టర్కి హైడ్రాలిక్ పెట్టుకోవచ్చు. లేదంటే టైర్ సైజు తగ్గించుకొని హైడ్రాలిక్ తోటి ఫిట్ చేసి టైర్ తగ్గించుకున్నట్టయితే మాకు ట్రాక్టర్ తోటి ఇంటర్ కల్టివేషన్ చేయొచ్చు. లాభసాటి కూడా ఉంటుంది. ఎందుకంటే పొద్దున రావచ్చు, ఎడ్లు అయితే పొద్దున మేపుకు రావాలి, మళ్ళీ సాయంత్రం మేపాలి, మేత పెట్టాలి, మెయింటెనెన్స్ కొంచెం ఎద్దుల ఇబ్బంది ఉంటుంది. కానీ కాబట్టి ట్రాక్టర్ అయితే పొద్దున వచ్చి అంటే నిర్విరామంగా 10-12 గంటలు కూడా పని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎద్దులు అయితే ఒక 6-7 గంటల కన్నా ఎక్కువ మనం పని చేయించలేము వాటితో. నెక్స్ట్ ఇయర్ ఆలోచించి ఈ హైడ్రాలిక్ కూడా నేను ఆలోచిస్తున్న ఫిట్ చేయించి నెక్స్ట్ ఇయర్ కంటిన్యూషన్ ఇదే ట్రాక్టర్ తోటి లాస్ట్ వరకు కూడా మనం ఇంటర్ కల్టివేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే రోజుకు 20 నుంచి 25 వేలు అంటే నాకు ఎక్కువ పని అవుతుంది కాబట్టి నాకు లేబర్ తక్కువ ఖర్చు తోటి మనకు పని ఎక్కువ అవుతుందని చెప్పి లాభసాటిగా ఉంది ఇప్పుడు ట్రాక్టర్ తోటి గోరు కొట్టడం అనేది. ఆలోచన ఉంటే ఏ పనైనా సులువే అని నిరూపించారు రైతు ఈశ్వర్ రెడ్డి. వచ్చే ఏడాది పంట చివరి వరకు కలుపు తీసేందుకు ట్రాక్టర్నే ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. అయితే ఇందుకోసం ట్రాక్టర్కి హైడ్రాలిక్ సిస్టమ్ ఎత్తు పెంచే పనిలో ఉన్నారు.